హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. ఈరోజు డేట్ వచ్చేసి 14/02/2022. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే బయింగ్ సైడ్ అయితే ఉంటుంది. ఈరోజు అయితే మన స్టాప్ లాస్ అయితే ఇట్ కావడం అయితే జరిగింది. 37,200 అనేది సపోర్ట్ లెవెల్గా తీసుకుని ఒక ఏబీసీ ప్యాటర్న్ తర్వాత ఒక ట్రెండ్ లైన్ బేస్ మీద అయితే మనం కాన్ఫిడెన్స్కి అయితే ట్రేడ్ తీసుకోవడం అయితే జరిగింది. ఈరోజు మార్నింగ్ కూడా ఎస్జిఎక్స్ నిఫ్టీకి మన నిఫ్టీకి అయితే ఒక 62 పాయింట్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది. అంటే అక్కడ బయ్యర్స్ అయితే ఇంట్రెస్ట్ లేరని మనకి క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది. అయినా కూడా ఈరోజు అయితే పొజిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈరోజు అయితే స్టాప్ లాస్ హిట్ అయితే అయింది. ఇప్పుడు చార్ట్లు అయితే నచ్చుతాం. దాపు ఒక మిస్టేక్ అయితే ఉంది, స్కోప్ అండ్ రీచ్ అయితే లేదు. దాపు 37,600 అనే ఒక రెసిస్టెన్స్ ఉంది. రౌండ్ ఫిగర్ 37,500 కూడా ఒక రెసిస్టెన్స్. ఇప్పుడు చార్ట్లు అయితే నచ్చుతాం మనకి ఈరోజు రీజన్. తర్వాత నిఫ్టీ వచ్చేసి దాపు 17,120 అనేది రెసిస్టెన్స్గా తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు దాపు 16,800 అనేది సపోర్ట్ లెవెల్గా తీసుకునేది. ఇప్పుడు చార్ట్లు అయితే నచ్చిద్దాం ఫ్రెండ్స్. ముందుగా మన ఎస్జిఎస్ నిఫ్టీ మన నిఫ్టీకి డిఫరెన్స్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ చూడవచ్చు 914కి వచ్చేసి 17,137 అయితే ఉండడం అయితే జరిగింది. తర్వాత 9:07కి అయితే మంత్ వచ్చేసి 17,076 అసగాలు అయితే ఉండడం అయితే ఆల్మోస్ట్ అయితే 61 పాయింట్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉండడం అయితే. ఇక్కడైతే ఎస్జిఎక్స్ కన్నా మన నిఫ్టీ అయితే ఇంకా డౌన్ సైడ్ అయితే ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ 62 పాయింట్స్ అయితే ఓపెన్ అయిందా, అంటే మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతుందా, సపోర్ట్ దగ్గర అవుతుందా కాబట్టి కన్ఫర్మ్ చేసుకోవాలి. మన అనాలిసిస్ ప్రకారం అయితే 37,800 అనేది మన రెసిస్టెన్స్, అంటే రెసిస్టెన్స్ కన్నా బిలో ఓపెన్ అవుతుంది కాబట్టి 38,000 రెసిస్టెన్స్ కింద ఓపెన్ అవుతుంది కాబట్టి మార్కెట్ అయితే షార్ప్ ఫాల్ వచ్చే అవకాశం ఉందని మనం ఆలోచిస్తాం. అక్కడైతే బయర్స్ అయితే ఇంట్రెస్ట్ లేదని అర్థమవుతుంది. 17,200 వరకు అయితే ర్యాలీ చేయండి. ఇప్పుడు మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. ముందుగా నా ఛానల్ ఓపెన్ చేసాం. ఇక్కడైతే చూడవచ్చు 37,400 అనేది 300 అనేది ప్రీవియస్గా సపోర్ట్ తీసుకోవడం అయితే జరిగింది. రౌండ్ ఫిగర్ అయితే 37,000 అనేది మనం సపోర్ట్ లెవెల్గా తీసుకున్నాం. ఇక్కడైతే 8,200 అనేది రెసిస్టెన్స్, 38,500 రెసిస్టెన్స్. మనకి మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది కాబట్టి మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే చేంజ్ చేసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు చూద్దాం. దాపు 37,800 అనేది రెసిస్టెన్స్గా ఉంది. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ జోన్లో ఫైట్ చేసింది కాబట్టి రెసిస్టెన్స్. సపోర్ట్ లెవెల్ 37,000 అనేది ఒక సపోర్ట్ లెవెల్గా తీసుకోవడం అయితే జరిగింది. 37,300 దగ్గర అయితే సపోర్ట్ తీసుకోవడం అయితే జరిగింది. ఇంకా ఒక 50 పాయింట్స్ అయితే మనకైతే ఇంకా డౌన్ సైడ్ వచ్చి అప్ సైడ్ అయితే ర్యాలీ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు చార్ట్లు అయితే వస్తుంది. ముందుగా నిఫ్టీని అయితే నాశిద్దాం. ఈరోజు ఓపెనింగ్ అయితే గ్యాప్ డౌన్ అయితే అయింది. దాపు నిఫ్టీ వచ్చేసి ఒక 200 పాయింట్స్ అయితే అయింది. ఇక్కడ చూడవచ్చు ఇది ప్రీవియస్గా ఫైట్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఇది ఒక రెసిస్టెన్స్గా మారింది. ఇది ఒక రెసిస్టెన్స్, ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ దగ్గర అయితే ఓపెన్ కావడం అయితే జరిగింది. కాబట్టి మార్కెట్ అయితే ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర వరకు రావడం. ప్రీవియస్ డే హై వచ్చేసి సపోర్ట్ లెవెల్ కాబట్టి దాపు 17,300 అనేది సపోర్ట్గా తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ చూడవచ్చు మనం దాపు 16,900 అనేది సపోర్ట్ లెవెల్గా తీసుకోవడం అయితే జరిగింది. తర్వాత మార్కెట్ అనేది ఒక రిట్రేస్మెంట్ అయితే రావడం అయితే జరిగింది. తర్వాత మార్కెట్ అయితే 12:00 వరకు రేంజ్ బాగుంది. తర్వాత 12:00 నుంచి అయితే డౌన్ఫాల్ కావడం అయితే జరిగింది. మనం ఈ విధంగా ట్రెండ్ అనేసి తీసుకోవచ్చు పొజిషన్. ఇక్కడ చూడవచ్చు ఒక ట్రెండ్ లైన్ నుంచి మార్కెట్ అయితే బిలో ఓపెన్ కావడం అయితే జరిగింది. ఇక్కడైతే ట్రెండ్ అయితే చేంజ్ కావడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ అయితే 16,800 అనేది సపోర్ట్ లెవెల్గా తీసుకోవడం అయితే జరిగింది. 17,250 అనేది రెసిస్టెన్స్గా తీసుకోవడం అయితే జరిగింది. ఈరోజు అనేస్తే నిఫ్టీ అయితే మంచిగా అయితే డౌన్ సైడ్ అయితే ర్యాలీ చేయడం అయితే జరిగింది.
బ్యాంక్ నిఫ్టీ అయితే అనౌన్స్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్లో పెట్టినాం. ఇక్కడైతే దీనిలో ఒక ఏ తీసుకోవాలి, ఇది ఏ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ హై అయితే చేసింది. ఏగా తీసుకున్నా ఇది బీసీ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ట్రెండ్ లైన్ వేసింది. ఈ ట్రెండ్ లైన్ అయితే మనైతే బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయితే కావడం అయితే జరిగింది. ఇక్కడైతే చూడవచ్చు మనకైతే రీజన్ అయితే ఇంతకుముందు మార్కెట్ అయితే ఫైట్ చేసింది కాబట్టి ఇది ఒక 37,400 అనేది రెసిస్టెన్స్గా మారడం అయితే జరిగింది. కాబట్టి మనం అయితే ఆల్మోస్ట్ అయితే స్కోప్ అండ్ రీచ్ అయితే లేదు మనం పొజిషన్ తీసుకున్న దానికి, అందువలన మన స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే అలా చేస్తాం. ఈరోజు న్యూ స్టాక్ ప్రకారం అయితే దాదాపు 6,000 రూపీస్ అయితే స్టాప్ లాస్ అయితే ఇట్టుకోవడం అయితే జరిగింది. ఈరోజు అయితే మార్కెట్ అయితే దాదాపు డౌన్ ట్రెండ్ ఉండడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీ 1600 పాయింట్లు, నిఫ్టీ 450 పాయింట్స్ అయితే డౌన్ సైడ్ అయితే ర్యాలీ చేయండి. ఈరోజు అయితే మనం బయింగ్ సైడ్ అయితే ఉండింది, బయర్స్ అయితే ఇంట్రెస్ట్ లేక ఈరోజు అయితే స్టాప్ లాస్ ఇట్టుకోవడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అనౌన్స్ చేసాం. జై హింద్, జై భారత్.